నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గొడవ అంతా పోస్టల్ బ్యాలెట్ మీదే నడుస్తుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ చాలా కీలకంగా మారబోతుంది అభ్యర్థుల గెలుపులో. 14 రౌండ్స్ ఉంటాయి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో. రౌండ్ వారీగా కౌంటింగ్ చేసినప్పుడు ఒక రౌండ్లో ఒక పార్టీకి మెజార్టీ రావచ్చు, ఇంకొక రౌండ్లో ఇంకొక పార్టీ మెజార్టీ రావచ్చు. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఏదో ఒక పార్టీకి ఎడ్జ్ వచ్చిందంటే వాళ్ళదే గెలిపోతుంది. అలాంటప్పుడు మరి పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడితే లాస్ట్ బ్యాలెట్లో లాస్ట్ రౌండ్లో తక్కువ వచ్చి ఓటు మంచంలో ఉన్న అభ్యర్థికి ఇదొక బలంగా చేకూరుతుంది పోస్ట్ బ్యాలెట్ ఓట్లు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈసారి 2019లో 95% ఎంప్లాయీస్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వేశారు ఓపెన్గా. ఈసారి ఎంప్లాయీస్ కూడా చాలామంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ని దించేయాలని చెప్పి ఉన్నారని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంక్వైరీ చేస్తే ప్రతి చోట కూడా ఎంప్లాయీస్, మెజారిటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడికక్కడే మరి వాళ్ళకు అనుకూలంగా ఉన్న పార్టీలకు ఓటేసుకున్నారు. కానీ టీడీపీ బలంగా నమ్ముతుంది, 95% ఉద్యోగస్తులందరూ కూడా టీడీపీకి ఓట్లు వేశారని. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు వేసి ఉద్యోగ సంఘాలతో మాట్లాడితే ఉద్యోగ సంఘాలు కూడా నాలుగుగా విడిపోతే ఆ సంఘాల్లో ఉన్న సభ్యులు ఎటువైపు ఉన్నారు? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 60% మంది మాత్రమే టీడీపీకి ఓట్లు వేసారని, 40% మంది మాత్రం వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని చెప్పి కొన్ని లెక్కలు మనకి అందుతున్నాయి. కాబట్టి 95% అనేది జరగలేదు. 60-40 ప్రకారమే కొన్ని కొన్ని జిల్లాల్లో 50-50% వాళ్ళకి, 50% వీళ్ళకి, కూటమికి వైఎస్ఆర్సీపీకి కొన్ని జిల్లాల్లో. ఓవరాల్గా చూస్తే 50-60-40 లేదంటే 55-45 ఆ విధంగా కూడా జరిగే అవకాశం తప్ప 90% అనేది ఇంపాసిబుల్ అనేది చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ మీదే దృష్టి కేంద్రీకరించాయి. ఎక్కడైతే టైట్ ఎలక్షన్, టైట్ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్కి 88 సీట్లకు దాటి రావాలి, అలా మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే చాలా జాగ్రత్తలు రెండు పార్టీలు తీసుకుంటున్నాయి. అటు టీడీపీ కూడా పోస్టల్ బ్యాలెట్ని తమ వైపు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు, ఓటరు డిక్లరేషన్ సంతకం, గెస్ట్ రావాల్సిన సంతకం వీటి మీద కూడా రిజెక్ట్ చేయొద్దని చెప్పంటే అలాంటి రిజెక్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. గతంలో ఎలా జరిగిందో అలా చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు తాజాగా మనకందరూ సమాచారం, ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో ఎన్నికల కమిషన్ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు, స్పందన లేదు. కాబట్టి ఎన్నికల కమిషన్ వైఖరి మీద వైఎస్ఆర్సీపీకి కొంత అసహనం ఉంది. కాబట్టి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించి ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. కోర్టును ఆశ్రయించి పోస్టల్ బ్యాలెట్ మీద ఒక క్లియర్ ఇండికేషన్ లేదా క్లియర్ ఆర్డర్ కోర్టు నుండి తీసుకుని డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేలా ప్రయత్నం మొదలు పెడుతున్నట్టు తెలిసింది. మరి చిలికి చిలికి గాలివానలాగా సహజంగా పోస్టల్ బ్యాలెట్లు అంటే ఎక్కడైనా ఫస్ట్ ఎక్కడ పెడతారు, ఎవరెట్టు వేస్తారో అది కామన్ గెలిపి తప్ప ఇవాళ ఫ్రెస్టేజ్గా ఉంది పోస్టల్ బ్యాలెట్లు. మిగిలిన రౌండ్ పోస్టల్ పోలింగ్ కౌంటింగ్ గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ పోస్టల్ బ్యాలెట్లే ఇవాళ కీలకంగా మారాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ పోస్టల్ బ్యాలెట్లు వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుని పోస్టల్ బ్యాలెట్ విషయంలో న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో పట్టుదలగా వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు తెలిసింది. మరి రేపు 2 వారం కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఆర్డర్స్ ఏమి ఉన్నాయి, ఏం రాబోతున్నాయి, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,